తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రష్మి ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొక వైపు యాంకర్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే ఇటు బుల్లితెర ప్రేక్షకులను అటు వెన్నితెర ప్రేక్షకులను అలరిస్తుంది జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది ప్రస్తుతం జబర్దస్త్ షోతో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ అలాగే పండగ ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తుంది ఇకపోతే రష్మి గౌతమ్ జంతు ప్రేమికురాలన్న విషయం తెలిసిందే ఆమె జీవహింసను వ్యతిరేకిస్తారు మూగజీవులను ఆహారం కోసం లేదా ఇతర కారణాలతో హింసిస్తే ఆమె తట్టుకోలేరు జంతువుల రక్షణ కోసం ఆమె చాలా కాలంగా పోరాటం చేస్తూనే ఉన్నారు జీవులను ఏ రూపంలో కూడా ఇబ్బందులకు గురి చేయకూడదని నమ్మే రష్మి వీగన్గా గా మారింది ఆమె మాంసాహారమే కాదు పాలు పాల ఉత్పత్తులు గుడ్లు కూడా తినరు అయితే మూగజీవాలను సపోర్ట్ చేస్తూ రష్మి చేసే సోషల్ మీడియా కామెంట్లు ట్రోల్స్కి గురవుతూ ఉంటాయి గతేడాది హైదరాబాద్లో ఒక బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి ఈ ఘటనలో బాలుడి తల్లిదండ్రులదే తప్పని రష్మి గౌతమ్ వాదించింది దీంతో రష్మిని దారుణంగా ట్రోల్ చేశారు అలాగే బక్రీద్ పండుగకు జరిగే గోవాదను కూడా ఆమె వ్యతిరేకించడం వివాదాస్పదం అయింది తాజాగా రష్మి గౌతమ్ ఓ వ్యక్తి ఎద్దును చంపుతున్న వీడియోని షేర్ చేసింది ఇది దారుణం అంటూ వాపోయింది మనం ఇలాంటివి జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నామని ఆమె ప్రశ్నించారు ఈ పోస్ట్ పై ఒక నెటిజన్ స్పందించారు ఆడపిల్లలను రేప్ చేస్తున్నారు బట్టలు ఊడదీసి నగ్నంగా తిప్పుతున్నారు చంపేస్తున్నారు అలాంటి దారుణాల మీద స్పందించని నువ్వు ఒక ఎద్దును చంపితే కామెంట్లు చేస్తున్నావు నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అంటూ కామెంట్లు చేశారు అయితే ఈ కామెంట్ పై స్పందించిన రష్మి గౌతమ్ ఇవాళ ఎద్దును చంపిన వాడు రేపు మీ పిల్లలను చంపుతాడు వాడికి మనిషికి పశువుకు తేడా తెలియదు బ్రెయిన్ వాడు అని ఘాటుగా రిప్లై ఇచ్చింది రష్మి